Join hands and welcome, Ranjit. Hi Shekhar. Hi Ra. Yentra, inta happy ga unna. Hey, nenu eppati nunchi oka ammayini chustunnanu kada. Ee roju naatho ammayi maatladindira. తనతో కాసేపు మాట్లాడితే ఎంత ఆనందంగా ఉందంటే, తనతోనే లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందిరా. అదే ఆలోచిస్తుంటే తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. బంగారం, నువ్వు నా పక్కనుంటే మా అమ్మ ఊళ్ళో పడుకున్నంత ఆనందంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఆయుధునే పెంచయ్యా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా, చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనా, ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్ర రెండు కళ్ళల్లోన నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా, కాశీ రసోనీది ఏ గడియల్లో పుట్టావేనైనా, నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా, నా బ్రహ్మచర్యం బాకీ చెరిపే సిందమ్మా. సిరి, నేనేంటో తెలియకుండానే నా లైఫ్లోకి వచ్చా, ఊహించలేనంత ప్రేమను పంచావు. ఎన్ని జన్మలకైనా నువ్వే నా భారీగా రావాలనుకుంటున్నా, లేదంటే నాకు ఈ జన్మే వద్దనుకుంటున్నా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవరేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ ఒక్కసారి మీరిద్దరు కళ్ళు మూసుకొని చెప్తా, కళ్ళు మూసుకుని అలాగే ఉండండి. తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, నా ఆస్తి నా బంగారం. నా బంగారు తెలియదు అంటే నువ్వు నీ కొడుకు వచ్చేసారు, నా కూతురుని తీసిరారా. లాస్ట్ లో డైలాగ్ ఒకటి మీరు చెప్పారు కదా, అంటే ఎన్ని ఏళ్లకైనా నువ్వే నాకు భార్య రావాలని, నేను ఎప్పుడు నా భార్యకి చెప్తుంది అదే మాట. ఎన్ని జన్మలకైనా
లవ్ యూ డార్లింగ్. మా మరో జడ్జు శ్రద్ధాదాస్ గారు. నమస్తే. మా శేఖర్ మాస్టర్ మరో జడ్జు. నమస్తే. నమస్తే. నమస్కారం మేడం. అండ్ దీని దేనికి సంబంధం లేని ముగ్గురు మేడం. తమ్ముడు ఏంటి సంగతిలో ఊరి బాబు ఇంత అయిపోయాడు మాస్టర్. మీ వాడు నాని గారి సినిమాలో ఇరక్కొట్టేశారు మాస్టర్ వాడు. నాకు ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది మాస్టర్ విన్నీ గారు ఖచ్చితంగా బన్నీ గారి రేంజ్కి వెళ్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు మీరిద్దరు ఓ రెండు స్టెప్లు వేస్తే మాకు పూనకాల లోడింగ్. చైతన్య సార్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ నాకు కొన్ని లిరిక్స్ పట్టుకొని నువ్వు చేసావు కార్టిక అన్నప్పుడు ఇలా అన్నప్పుడు కన్నలా తెరిచి కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ రంజిత్ స్టార్ హీరోని చూస్తే ఎలా ఉంటుంది మనకి అలా ఉంటుంది నువ్వు చేస్తే. శుభం చైతన్య శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమబ్బా నాకు తెలిసి నా భార్య వచ్చిందని నాకు ఎపిసోడ్ అయిపోయినట్టే. నేను బయలుదేరచ్చా డైరెక్టర్ గారు? నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కదండి. శ్రద్ధాదాస్ గారు కూడా చెప్పేస్తే. చైతన్య మాస్టర్ ఈ రోజు మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆన్ ది స్టేజ్ క్రియేట్ చేశారు. అండ్ రంజిత్ సో ఈ రోజు నుంచి మీ నేమ్ ప్రేమదాస్. Full on. Amazing. Thank you so much. ఇంత క్యూట్ మూమెంట్ క్రియేట్ అయింది. మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు మా తరఫు నుంచి ఒక చిన్నది అలా నన్న సెట్ తీసుకురండి అన్న. జగన్ మాస్టర్ గారు ముహూర్తం టైం అయిపోతుంది. రెడీ 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 ఆ దండలు మార్చుకోండి అమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ భజంత్రులు భజంత్రులే. మాకు ఇప్పుడే పెళ్ళాను కదా నువ్వు ఎలా వచ్చావు అప్పుడే? నన్ను ఎందుకు పిలవలేదు పెళ్లి కానీ అడగడానికి వచ్చాడు. యాక్చువల్గా చాలా థ్యాంక్స్. ఇక్కడ మళ్ళీ దండలు మార్చుకుని హ్యాపీగా మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకున్నట్టు అనిపించింది. మళ్ళీ పెళ్లి చేసుకుందాం అయిపోయింది. ఒక ఫ్యామిలీ ఫోటో ఇలా చూస్తుంటే మాకు ఇలా చూడాలనే ఉంటది. అంత అద్భుతంగా ఉంటారు అంత క్యూట్ గా ఉంటారు ఇద్దరు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు. సో మిమ్మల్ని రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను నేను మామూలు చించినవే. ఇంట్లో సార్ ఏమని పిలుస్తారు మీరు? నాని అని పిలుస్తారు. నాని అని పిలుస్తారు. నాన్నగారు సార్ కి కోపం వచ్చింది అనుకోమా, ఆయన అలిగినా కోపం వచ్చినా వాళ్ళకి తీర్చాలంటే ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? కోపం అనేది ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచి రావట్లేదండి. ఫుల్ కోపంలో ఉండేవాళ్ళు. రిమోట్ లు పగిలిపోయాయి అనమాట, అంత కోపం వచ్చేది ఒకప్పుడు. ఓకే. ఇప్పుడు అసలు ఇప్పుడు నాకు వస్తుంది కోపం. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు వచ్చినందుకు. అప్పుడే వెళ్ళిపోకుండా కాసేపు ఉండి మా షోని ఎంజాయ్ చేసి వెళ్ళి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్లీజ్ కూర్చోండి. జడ్జెస్ వెరీ ఇచ్చే సీక్రెట్స్ కో. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్.